పెద్దల పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు. నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం. ఎటువంటి కురకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు. చెప్పిన పని ఆచరిస్తా ఉన్నాడు, ముందుకు పోతా ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు. చాలా కుటిలంగా, దుర్మార్గంగా. ఏం జరిగింది? మనందరం కూడా చూసినాం కళ్ళారు. నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వివరించిన ఆ గవర్నర్ అవమానం పడి కనిచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా, దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా. దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది? చాలా వక్ర మార్గంగా జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకోనరి, పొడుచుకొని సాగునరి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? లేదు, టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి, మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలనా? ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు, ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి? ఈ దేశంలో అనేక సందర్భాలలో అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని, వింతదోరుని. బెంగాల్ల పంచాయతీ, మహారాష్ట్రల పంచాయతీ, తమిళనాడుల పంచాయతీ, కేరళల పంచాయతీ, ఇదా? ఎన్టీఆర్ ఓడిడి అబ్బు, నాకు నవ్వచ్చింది. ఎన్టీఆర్ ఓడుతుంటే ఈయన కొడుకు పేరు ఎన్టీఆర్ పెట్టుకున్నాడు, టికెట్ చంపేట ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. సార్ నువ్వే సార్, నీ అభిమాని సార్, నా కొడుకు పేరే నీ పేరు పెట్టుకుంటున్నావు సార్ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు ఆయన. పాపం ఎన్టీ రామారావు అభిమానులు అంటే కొంచెం ప్రేమ బాగా. ఎన్టీ రామారావు స్థాయికి వచ్చిన, ఎన్టీ రామారావు స్థాయికి వచ్చినట్టే అభిమానంతో వచ్చాడు. ఫ్యాక్ట్ అది, అభిమానంతో వచ్చేవాడు అబ్బో దొరకడు, అబ్బో అది దొరకొడతాడు. చిన్న కొన దొరకొట్టి దాన్ని ఇట్లా గుంస్తాడు ఆయన ముఖ్యమంత్రి. మళ్ళా వాణి ఐసీ వేస్తాడు, ఎంత పెద్ద ఇవ్వనెసుకపోయాడు ప్రపంచంలో, ప్రపంచానికి ఎంత పోటు కడగాని ముఖ్యమంత్రి వాడిని ఐజ్ చేస్తాడు. మొత్తం బుత్త సున్నమంతా ఊస్తాడు, ఊరుచుకుంటూ మంచిగా మాటలు చెప్పి, కథలు చెప్పి, అన్ని చెప్పి, అంటే వాడిని అటిట్యూడ్ చేసుకుంటాడు. ఈయన ఎట్లా చెప్తే ఈయన మార్చచ్చు, ఈయన మెంటల్ ఎట్లా మార్చచ్చు అని మార్చేటువంటి దమ్మినగర్ ఉన్నది. ఆ తెలివి బాగున్నది.
ఏం చేస్తాడు ఎన్టీఆర్ దగ్గరికి వేణు పోయి సార్ నువ్వు అంటే నాకు అభిమానం సార్ పిచ్చి సార్ నీ కోసం చచ్చిపోతా సార్ చిన్నప్పటి నుంచి సినిమాలు ఇస్తాను చెప్పి ఆ లిస్ట్ సినిమాల లిస్ట్ అంతా తీసుకుపోయాడు తీసుకుపోయి లిస్ట్ అంతా చెప్పుకున్నాడు చెప్పుడాక ఆయన డ్రైవర్ పవన్ నమ్మి అంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేయండు టికెట్ ఇచ్చాక ఏం చేసాడు ఎన్టీఆర్ మోసం చేసిండే ఈయనే పోయి చంద్రబాబు పక్కన వచ్చాడు చంద్రబాబు పక్కన వచ్చి వైస్రాయ్ హోటల్కి వెళ్ళి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిందాలో నువ్వు ఉన్నవాళ్ళేవా చెప్పు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిందాలో నువ్వు ఉన్నవాళ్ళేదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సరే అప్పుడు ప్రభుత్వం ఆ పార్టీ అది వేరు విషయం నీ అభిమాన నాయకుడు నువ్వు అంటూ నువ్వు పొగిడినావు నువ్వు ఇప్పుడు ఏంటంటే కమ్మ ఓట్స్ ఉంటాయి హైదరాబాద్లో ఆ కమ్మ సామాజిక వర్గాన్ని నమ్మించడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు కొడతాడు ఎన్టీ రామారావు ప్రేమ కాదు ఖమ్మంలో ఒక మంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించిన తర్వాత ఖమ్మ సామాజిక వర్గం అంతా ఆయనకు వ్యతిరేకమైంది ఎందుకంటే చనిపోయిన కార్యకర్త ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నిరుపేద కార్యకర్త కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావును ఓడి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటు చిక్కునే మల్కాజ్గిరి ఏరియాలో అని చెప్పి పీనోత్సరావు ఓడాడు మళ్ళీ ఇప్పుడు గుర్తిస్తారు పీనోత్సరావు మళ్ళీ గుర్తియ్యాడు ఇక మళ్ళీ మర్చిపో మళ్ళీ ఎన్నికలు వస్తే పీనోత్సరావు మంచోడు ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిందంటే మళ్ళీ దీని వెనుక జిమ్మికున్నది ఇదే కారణం ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన వ్యక్తి అవమానపరిచిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ పోడే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఈయనతో ఏం కాదు ఏదో కోర్టులో రాసినాడు ఏదో ఎట్లా రాసినట్టు ఉండేది పరిస్థితి అనేది లాస్ట్గా చెప్పింది ఏంది అంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం చెప్పాడు ఆయన పార్టీ ఆస్తులు 1,000 కోట్లట అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పాడు ఆయన పార్టీ ఆస్తులు 1,000 కోట్లు ఆ పార్టీ ప్రజలట మరి మంచి ప్రజల మంచి 1,000 కోట్లు కానీ ఆయన కుటుంబం ఆస్తి ఎంత సంపాదించుకున్నాడు ఎంత పెంచుకున్నాడు ఇంకెంత పెంచుకున్నాడు మాత్రం చెప్పలే అది ఒక్కటే ఏదో గ్రామాల కేంద్ర ప్రభుత్వము ఆదర్శ గ్రామం ప్రకటించింది దానిలో 3 నా నియోజకవర్గానికి సంబంధించే ఇంకా 4 మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి సంబంధించిన అది ఒక్కటి మాత్రం వాస్తవం చెప్పాడు అది కూడా రెండు వాస్తవం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి జరిగినాయి ఆదర్శ కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామం ప్రకటించిందని చెప్పి నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా ఆ గ్రామాలకు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రామాలను 10 గ్రామాలను ప్రకటించింది ఇవాళ నాయే 3 ఉన్నాయి అరవింద్ గారి 4 ఉన్నాయి ఈ 7 గ్రామాలకు ఈ 7 టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎన్ని నిధులు గ్రామాలకు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి ఒక్క పైసలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చెందింది దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి నిధి అభివృద్ధితో పాటు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి దాని ద్వారా అభివృద్ధి చెంది కాబట్టి అలా ప్రకటించినాం మేము దాంతోపాటు తీర్మానాలు చేశారు లాస్ట్ అన్న ముగిస్తే తీర్మానాలు చేశాడు ఈ తీర్మానాలు చూస్తాను వస్తుంది ఒక్కొక్కటి సింపుల్గా చెప్తాను ఇది యాసంగిలో వరి ధాన్యాన్ని కూర్చొని మాట్లాడాడు ఆ లెటర్ ఉందానే పెట్టుందా మొన్న ముఖ్య లెటర్ రాశా కదా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటా అన్నది నేనని చెప్పి మీకు చెప్పిన అందరికి తెలిసి తెలంగాణ రైతాంగం తెలిసింది ఢిల్లో దీక్ష చేసాడు లాస్ట్ లెటర్లు అన్ని బయటపెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా ధోకా చేసిండో తెలంగాణ రైతాంగం గుర్తించిన తర్వాత నేనే కొంటా అని చెప్పి ఆల్రెడీ చెప్పిండు మొన్న చెప్పినాక ఏం చేసిండు కొంటా అనే వ్యక్తి ఏం చేసిండు మళ్ళొక లేఖ రాసిండు మొన్న కేంద్రం ధాన్యం కొనాలే పదమూడు డేట్ అతనిది మళ్ళా కేంద్రం లేఖ రాసిన మొన్న కేంద్రమే 40 లక్షల ఈ నెల 13వ తారీఖున రాసిండు కేంద్రమే 40 లక్షల చిల్లర మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కేంద్రం కొనాలే అని చెప్పి లేఖ రాసింది ఆయనే మళ్ళా నేను ఏమంటానంటే కేంద్రం కొనకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనాలని చెప్పి లేఖ రాసిండు మళ్ళీ నేను ఏం చేసినట్టే
రా యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం అన్నమాట. నాకు అభినందన ఎవరికి అభినందన చెప్పాలి? మోడీ గారికి అభినందన చెప్పాలి. కొనా అన్నది నువ్వు, కొంటా అన్నది మేము, ధాన్యం ఇయ్యా అన్నది నువ్వు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నది నువ్వు. చివరకు నువ్వు దీక్ష చేస్తే ఎవరు వడ్డించుకోలే. మేము దీక్ష చేశాక భయపడ్డావు, రైతులు వాస్తవాలు గమనించరు, మళ్ళా అత్యవసర భేటీ అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, నేనే కొంటున్నా అన్నావు, మళ్ళీ కేంద్రాన్ని లేఖ రాసినావు. చెప్పు నీ గోనె సంచులు ఎక్కడి చేస్తావు చెప్పాలి. ఇప్పుడు ప్రతి పైసా మేమే ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటే. గోనె సంచుల పైసలు, సుతిందాడు పైసలు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు, వడ్డను బియ్యం ఆడిచేందుకు పైసలు, కాంటా పైసలు, ఆడ జాబ్ చేసే సిబ్బంది పైసలు, నువ్వు బ్రోకరిజం చేసేందుకు బ్రోకరిజం కమిషన్ కూడా కేంద్రమే ఇచ్చాయి.